ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక గుని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకునవలెను అని ఎలుగెత్తి చాటిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. యేసు ఈ లోకంలో జీవించిన కాలంలో పన్నశాల పండుగ, పస్కా పండుగ, ఆయా పండుగల్లో ప్రజలకు దేవుడి వాక్యం బోధించాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది సువార్తల్లో. గుడారాల పండుగ దైవజనులు యేసన్న గారు స్థాపించి హోసన్న మినిస్ట్రీస్ కంటిన్యూ చేస్తున్న గుడారాల పండుగ అనే పెద్ద క్రైస్తవ బహిరంగ సభలను విమర్శిస్తూ జాన్ పాల్ గారు 2-3 వీడియోలు చేశారు. నాకు ఒక సేవకులు 3-4 రోజుల కిందటనే ఆ వీడియో పంపించి, అలా తప్పకుండా మీరు మాట్లాడండి దీని మీద అని చెప్పి పంపించారు. నాకున్న దేవుడి పని ఒత్తిడిని బట్టి కొంచెం లేట్ అయింది. జాన్ పాల్ గారు గుడారాల పండుగ గురించి, యేసన్న గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు, అసందర్భమైన విమర్శలు చేయటానికి ఆయన మనసులో హిడెన్ ఎమోషన్స్ ఎజెండా ఒకటి ఉంది అని నాకు అనిపించింది. కోర్టులో వాద ప్రతివాదనలు జరుగుతాయి, సహజం. కొన్ని ప్రతిపాదనలను కోర్టు అసలు విచారణకు తీసుకోకుండా కొట్టిపారేస్తుంది. అసలు దాన్ని ప్రతిపాదించిన వాడు, ఆ కేసు పెట్టిన వాడిని తిట్టి చీవాట్లు పెట్టి ఫైన్ వేస్తుంది, ఎవడ్రా ఇది పెట్టిందని. జాన్ పాల్ గారు గుణాలాల పండుగ గురించి చేసిన విమర్శలు, యేసన్న గారి గురించి చేసిన విమర్శలు కనీసం విచారణార్హానికి కూడా, విచారించడానికి కూడా అర్హత లేని కేసు లాంటిది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విమర్శ చేయొచ్చు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మకమైన విమర్శ, సద్విమర్శ అవతల వ్యక్తుల లోపాలను సరిచేసి కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పాటు చేస్తుంది. కానీ జాన్ పాల్ గారు యేసన్న గారి గురించి, గుడారాల పండుగ గురించి చేసిన ఈ విమర్శల్లో డిస్ట్రక్షన్ క్రిటిసిజం, ఇది డిస్ట్రక్షన్ క్రిటిసిజం, నాశనం చేసే లేదా మనసులో హిడెన్ ఎజెండా పెట్టుకొని మాట్లాడిన మాటలుగా విమర్శగానే కనపడుతుంది, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా అస్సలు కనిపించట్లేదు. మొన్నటికి మొన్న యేసన్న అని పిలువబడే ఒక వ్యక్తి, ఆయన ప్రారంభించాడు గుడారాల పండుగని. యేసయ్య సిలువ మీద ప్రాణం పెట్టి మొత్తం పండుగలన్నింటి కొట్టివేశాడని కొలసి పత్రికలో రాయబడింది. కానీ యేసన్న గుడారాల పండుగ పెట్టాడు. ఎందుకని? చదువుకోలే సరిగ్గా 5వ తరగతి. దర్శనం అని చెప్పాడు, దర్శనం కాదు, పెండాకుడు కాదు, వాకింగ్ తెలియదు, బైబుల్ తెలియదు. పాటలు పాడతాడు అంతే. పాటలు పాడే వ్యక్తి దగ్గర పాటే వినాలి తప్ప వాకింగ్ అది వినాల్సి ఉంది. ప్రియుడు ప్రేయస్ కోసం రాస్తాడు చూసా పాట, వాడికి ఏమనిపిస్తే అది రాస్తాడు అంతే. వాడికి ఏమనిపిస్తే అది రాస్తాడు. ఒక వ్యక్తి పాటలు అద్భుతంగా పాడుతున్నాడు అనుకో, ఆ వ్యక్తి దగ్గర ఏం చేయాలంటే పాటనే వినండి. టోటల్గా ఆయన చేసిన 4 విమర్శలు, గుడారాల పండుగలో వ్రాయ బైబిల్లో వ్రాయబడ్డ గుడారాల పండుగల జరిగేది ఒకటి, ఇక్కడ జరిగేది ఒకటి అని. యేసన్న గారు కానీ, ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ని కంటిన్యూ చేస్తున్న నాయకులు కానీ, బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డ గుడారాలకు సంబంధించిన పండుగ ఇదని ఎప్పుడన్నా ఎక్కడైనా ప్రకటించారా? లేదు కదా. అటువంటిప్పుడు జస్ట్ ఆ పేరు తీసుకుంటే మీకు వచ్చిన పెయిన్ ఏంటి? 2, యేసన్న గారు 5వ క్లాస్ చదివాడు, ఆయనకి ఏమీ తెలియదు అన్న విధంగా ఈయన మాట్లాడారు. ఆయన మాట్లాడే వాక్యం ఒకరు చూపించి ఇది తప్పు అంటే ఇది వేరే విధంగా ఉండేది. యేసు పామరుడు, విద్య లేనివాడు, ఈయనకి విద్య ఎలా వచ్చింది అని పరిసయ్యులు శాస్త్రులు యేసు గురించి ఆశ్చర్యపడ్డాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అపోస్తల కార్యములో శిష్యులు వాగ్దాటి చూసి విద్య లేని పామరులైన వీరు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అని చెప్పి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఆశ్చర్యపడ్డట్టుగా కూడా బైబిల్లో వ్రాయబడింది. మరి ఈ వచనాలు ఎందుకు జాన్ పాల్ గారికి జ్ఞాపకం రాలేదా? అసలు ఆయన సువార్తల్లో, అపోస్తల కార్యంలో వ్రాయబడ్డ ఈ మాటలు చదవలేదా? యేసన్న గారు పాటలు పాడేవాడు, ఆ పాటలు కూడా అర్థం పర్థం ఉండదు. పాటలు పాడేవాడికి వాక్యం ఎందుకు ఇచ్చారు
అందుకే ఆయన ఇలాగా తన తను హెచ్చించుకొని కూర్చున్నాడు అన్నారు జానపాల్ గారు. ఎవరిచ్చారు యేసన్న గారికి, పాటలు పాడి యేసన్న గారికి వాక్యం చెప్పమని ఎవరిచ్చారు? రకరకాల ఎమోషన్స్ తోటి కూడిన ఈ క్రైస్తవ ప్రపంచంలో సువార్తకి వ్యతిరేకమైన ఈ తెలుగు రాష్ట్రాల్లో క్రీస్తు రక్తాన్ని ప్రకటించడానికి కఠిన ఉపవాసాలతోటి, భయంకరమైన ఆకలి దప్పికలతోటి, అవమానాలతోటి వస్తున్న ప్రతి సమస్యని, ప్రతి అడ్డంకిని తొక్కేస్తూ ఆశ్చర్యకరంగా పైకెదిగాడు దైవజనుడు యేసన్న గారు. క్రైస్తవ్యంలోనే రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, వాటిని కూడా తొక్కిపారేసి ఆశ్చర్యకరంగా పైకి ఎదిగాడు. ఆయనకి ఇవ్వడం అవకాశం ఇచ్చేది, ఆయనకి అవకాశం ఎవరు ఇవ్వలా. ఆయనే క్రైస్తవ్యానికి ఒక మంచి మాదిరిగా తన తాను మలుచుకున్నాడు, శరీరాన్ని నలగొట్టుకొని. అటువంటి యేసన్న గారిని ఏ తప్పు చూపించకుండా విమర్శించారు జానపాల్ గారు. ఒకవేళ ఆయన తప్పు చూపించి విమర్శించుంటే అది యాక్సెప్టబుల్, ఒక్క తప్పు కూడా చూపించలేకపోయాడు, చూపించకుండా విమర్శించారు. తప్పకుండా ఇది జానపాల్ గారు పునర్విమర్శ చేసుకోవాల్సిన విషయం. యేసన్న గారు చనిపోతున్న టైంలో చాలామంది పాస్టర్స్, విశ్వాసులు ఆయన చూడటానికి చాలామంది వచ్చారు. నేను యేసన్న గారు చూసిందే చాలా కొద్ది సార్లు. నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉన్నా కూడా ఇక మళ్ళీ దైవజనుడు చూస్తామో లేదని చెప్పి, చూద్దామని చెప్పి నేను 2 గంటలు వెయిట్ చేశాను. ఈలోపు నాకు మీటింగ్ టైం అయింది, ఆయన చూసే అవకాశం లేదు. నేను దేవుడి వాక్యమే ముఖ్యమని వచ్చి దేవుడి వాక్యం బోధించాను. ఆ టైంలో హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన ఒక పాస్టరు లెక్కలు చూసుకుంటూ లోపలికి వెళ్ళారు. నేను ఆయన అడిగాను, ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నారు కదా, మీరేంటి లెక్కలు చూసుకుంటున్నారు ఆయన చూపించడానికి అంటే, అవునండి యేసన్న గారికి లెక్కలు చూపించడానికి. ఆయన చనిపోతున్నాడని కదా కొద్ది రోజుల్లో మనం అందరం వచ్చాం, అయినా ఆయన లెక్క లెక్కే. అది యేసన్న గారి యొక్క దేవుడికి లెక్క అప్ప చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ. రంజిత్ తోఫీర్ గారులాగా, సాలేమరాజు గారులాగా వ్యక్తి భజన్ని, వ్యక్తి పూజని యేసన్న గారు ఏ రోజు కూడా ప్రోత్సహించలేదు. తను చనిపోయినప్పుడు సామాన్యులు గోరంటలో పాతి పెట్టే సామాన్యమైన వల్లకాళ్ళు ఆయన పాతి పెట్టారు, కానీ ఆయన కోరిక మేరకు హోసన్న మినిస్ట్రీస్ కాంపౌండ్లో పెట్టలేదు, పెట్టవద్దని చెప్పాడు. అది యేసన్న గారి యొక్క తగ్గింపు. వ్యక్తి బోధన ఏనాడు ఆయన ప్రోత్సహించలేదు. పరిశుద్ధత, ప్రార్థన, వాక్యం, ఉపవాసం, మాదిరికరమైన జీవితం, ఇది ఆయన బోధ. జానవసరి గారు ఆయన విమర్శిస్తూ హల్లెలూయా, ఇంక 3-4 విషయాలు చెప్పి, ఈ 3-4 విషయాలు లేకపోతే యేసన్న గారి పాటల్లో ఏమీ లేదు, అసలు వాక్యమే ఉండదని చాలా దారుణమైన అబద్ధపు విమర్శ చేశాడు. ఒక వాక్యాన్ని ఎలా మలచాలో, ఎలా మౌల్డ్ చేయాలో, ఎలా మోటివేట్ చేయాలో, అది ప్రజల హృదయంలోకి ఎలాగ బలంగా వెళ్ళాలో, ఎన్నోసార్లు దేవుడి సేవకులంగా వాక్యం, పత్రికల్లో వాక్యం అర్థం కాదు, కానీ యేసన్న గారి పాట ఆ వాక్యాన్ని మలిచి అప్లై చేయడం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప వేరే వాళ్ళు జరిగించిన కార్యం కాదది. నేను యేసన్న గారికి భజన చేయడం లేదు, నేను హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను గుడారాల పండక్కి వెళ్ళను. ఆయన జీవించిన కాలంలో 1-2 మీటింగ్లకి మాత్రమే నేను గుడారాల పండక్కి వెళ్ళాను, కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అనేక మంది జీవితాల్లో వాక్యం, వాక్యం, నిజమైన వాక్యం, పరిశుద్ధపరచబడే వాక్యం, ప్రజలకు అర్థమయ్యే వాక్యం, సిలోను పెంతెకోస్తు అనే కఠినమైన ప్రత్యక్షతని యేసన్న గారు ప్రజలకి అర్థమయ్యే రీతిలో, అద్భుతమైన ఆ బోధ యొక్క ప్రత్యక్షతని అర్థమయ్యే రీతిలో ప్రజలకు బోధించారు. అది ఆయన బోధ కాదు, ఆయన ఏ ఫెలోషిప్ నుంచి బయటకు వచ్చాడో ఆ సిలోన్ పెంతికోస్తు బోధ, అపోస్తుల బోధ. అలాగని చెప్పి టిపిఎం సిలోన్ పెంతికోస్తు మిషన్ని నేను సపోర్ట్ చేయట్లేదు, అక్కడ చాలా లోపాలు ఉన్నాయి. యేసన్న గారికి వాక్యం తెలియదు అని జాన్పాల్ గారు చాలా చిన్న పిల్లోడు మాట్లాడినట్టు మాట్లాడాడు. తప్పకుండా ఆయన దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి తీరాలి. తెలిసి తెలియకుండా విమర్శ చేయకూడదు, విమర్శ చేయాలి. రంజిత్ తోఫీర్ గారు, సాలేమరాజు గారు ప్రస్తుతం చేస్తున్న సిలువ బొట్టు బోధ,
హిందూ మత గ్రంథాల్లో యేసు ఉన్నాడన్న బోధ తప్పకుండా క్రైస్తవ్యానికి ప్రమాదకరమైంది. అది దెయ్యాల బోధ, దాన్ని ఖండించాల్సిందే. జాన్ పాల్ గారు దాన్ని ఖండిస్తున్నాడు, అది ఖండించాల్సిన బోధ. యేసన్న గారి గుడారాల పండుగలో, హోసన్న మినిస్ట్రీస్లో ఏమైనా తప్పులుంటే ఆ తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి విమర్శించవచ్చు. నా ప్రీవియస్ వీడియోస్లో ఇప్పుడు యేసన్న గారు చనిపోయిన తర్వాత హోసన్న మినిస్ట్రీస్ హోసన్న సిమీ క్రిస్మస్ అని చేస్తున్నారు, ఇది యేసన్న గారికి ఇష్టం లేదు. ఆయన క్రిస్మిస్ క్రిస్మిస్ అని క్రిస్మస్ పండుగను విమర్శించాడు. ఆయన పోయిన తర్వాత హోసన్న మినిస్ట్రీస్లో వచ్చిన ఈ హోసన్న సెమీ క్రిస్మస్ వ్యవస్థ ఇది తప్పు అని నేను విమర్శించాను. నేను విమర్శించడానికి తప్పకుండా కారణం ఉంది. అలా కాజ్ చూపించి విమర్శిస్తే అందరూ సంతోషిస్తారు. ఒకవేళ దానికి సంబంధించిన వాళ్ళు కఠినపరచబడి విమర్శించినా దాంట్లో సత్యం ప్రజలు తెలుసుకుంటారు. కానీ ఏ హేతువు లేకుండా కేవలం ఆయన చదువు రాదని, పిట్ట కథలు చెప్తాడని, యేసన్న గారు చెప్పే ఉపమానాలు ఆయన జీవితపు ఎక్స్పీరియన్సెస్ వేరు, పులిని చూసి నక్క మాత పెట్టుకుంటున్నట్లు ఇప్పుడు ఆ రాజు ఈ మంత్రి చేస్తున్న ఈ నక్కవాతలు వేరు. అది పులి, వీళ్ళు నక్కలో. ఈ బోధ వేరు, ఆ బోధ వేరు. అది ఒరిజినల్, హృదయాల్ని తాకుతుంది. 2-3 గంటలు ఆయన వాక్యం చెప్పినా జస్ట్ 1/2 అవరే అయింది అన్న ఫీలింగ్ ప్రజలకు కల్పించి కఠినపరచబడిన వాళ్ళ హృదయాలు నిజంగా మార్చిన మహా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన్ని ఏ కారణం చూపించకుండా విమర్శించడం తప్పకుండా జాన్ పాల్ గారు చేసిన పొరపాటు. ఇది ఆయన తప్పకుండా జాన్ పాల్ గారు తనను తాను విమర్శించుకొని ఈ విషయంలో పశ్చాత్తాప పడతాడని నేను నమ్ముతున్నాను. పశ్చాత్తాప పడకపోతే దేవుడే పశ్చాత్తాపం కలిగిస్తాడు అని నేను తప్పకుండా దేవుని సేవకుడుగా సూచిస్తున్నాను.